మీరు 47 నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు దయాకరావు గారు, కింద స్థాయి నుంచి పైకాక వచ్చారు, ఇబ్బందులు పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు, కేసులు అన్నీ చూశారు. మీరు ఒక విషయం చెప్పండి, తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా టీఆర్ఎస్ చేసింది, దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది అనే దానికి ఏమంటారు? ఏ పార్టీ అని చేసిందండి? రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వల్ల గుంజలేదా? తెలుగుదేశం పులం గుంజలేదా? ఇప్పుడు బీజేపీ పార్టీ వేరే రాష్ట్రాలలో వేరే పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతలేదా? ఎందుకు అట్లా? ఇవాళ కొత్త కాదు కదా. ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఇంపార్టెంట్ మనిషిని, నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. కానీ కేసీఆర్ గారు చేసే పనులు చాలా నచ్చినాయి. నేను కూడా కేసీఆర్ను నేను ఎవరు తిట్టానంత దిట్లు తిట్టాను. అంటే అప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళు చేసుకోవడం వేరు, తెలంగాణ వచ్చిన జరిగింది వేరు. ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మిషన్ భగీరథది ఆ పనులు చూసి నేను 2014 తీసుకుంటే 15 సీట్లు గెలిచిన టీడీపీ మొత్తం వాష్అవుట్ అయిపోయేలాగా చేశారు. 2018లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ వంతు వచ్చింది. రెండు పార్టీలు లేనప్పుడు మీకు ప్రతిపక్షం అనేది ఎక్కడైనా ఉంటుంది కదా? అది ముచ్చడు కాదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాయకత్వ లోపాలు బాగున్నాయి, దాంతో విసుగెత్తు కొంతమంది చేయలేదు. మేము తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు బిహేవియరు, కేసీఆర్ గారి మంచితనంతో మేము చేయలేము. వింటున్నారా? కొద్దిగా పార్టీలో కూడా వాళ్ళకి కొద్ది నాయకత్వం కరెక్ట్ ఉండాలి. కేసీఆర్ మీద నమ్మకం విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు నాయకత్వ లోపంలో పోయిందనుకోండి, చంద్రబాబు తప్పుల వల్ల టీడీపీ లేకుండా పోయిందనేది, ప్రతిపక్షం అనేది ఒకటి తయారవుతుంది కదా, ఆ తయారయ్యే ప్రతిపక్షం మీకు థ్రెట్ అవుతుంది కదా అనే ఆలోచన చేయలేదా? ఉంటుందండి. ప్రతిపక్షం ఎంత మనం తీసేసినా పోదు అది. ఇప్పుడు నేను ప్రతిపక్షం నువ్వు ఎంత మంచి చేసినా దానికి అగ్నిస్ట్ మాట్లాడేటోళ్ళు ఉంటుంది. అదే జనం అంటున్నారు ఇప్పుడు. ఉంటుంది బీజేపీ, ఏమీ లేని బీజేపీ, మతత్వం అనే బీజేపీ. మీరు చెప్పినట్టుగా మతం పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. 4 డివిజన్లు ఉన్న బీజేపీ 48 డివిజన్లకు. హైదరాబాద్లో మీరు ఒక్కటే ఆలోచించండి, హైదరాబాద్లో బీజేపీ కొంతవరకు ముస్లింస్ హిందువుల తగాదల వల్ల ఎప్పుడు బీజేపీ ఉంటుంది. ఇక్కడ చాలా మంది పరిమితంగా సార్, పోయినసారి ఇప్పుడు మీతో పాటు ఎంతమంది గెలిచారు? 5 గెలిచారు ఎమ్మెల్యేలు. తర్వాత ఎంతమంది అయ్యారు? 1 గెలిచారు. అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బీజేపీ ఉంటుందండి, ఓన్లీ సిటీ వరకే పరిమితం అవుద్ది. తెలంగాణలో మీకు రూరల్కి రాదు. దుబ్బాకి ఎలక్షన్స్ వేరండి, దుబ్బాకి ఎలక్షన్స్ వేరు. ఆయన 2-3 సార్లు ఓడిపోవడు, ఇవన్నీ వాళ్ళకు ఈ తప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ కూడా వాడు వాడుకోవటం వల్ల మేము అదంతా అలర్ట్ అయినాం. ఇప్పుడు ఇప్పుడేం వదిలిపెట్టేది లేదు. రమ్మను వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్ని చూపెట్టవను. అంతేనా? చూపెట్టవను వరంగల్ కార్పొరేషన్. మీరే ఇన్ఛార్జ్ ఉంటారా? ఎవరంటూ పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. అక్కడ వాళ్ళు మిమ్మల్ని వద్దంటున్నారంట కదా ఎమ్మెల్యేలు. అట్టేం లేదు, పార్టీ నిర్ణయం. నాకు వరంగల్లో నాకు ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టినా పర్వాలేదు.